మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళితే, ఏఐసిసి టిపిసిసి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం చెలో రాజ్భవన్ ముట్టడిలో భాగంగా గుమ్మడిదల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమ అరెస్టులు చేసిన గుమ్మడిదల పోలీసులు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధు వీరారెడ్డి ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం హేయమైన చర్య అని తెలిపారు. దేశ ప్రజల ప్రాథమిక హక్కులను వ్యక్తిగత గోప్యతను తోట్లు పొడుస్తూ మోదీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పెగసస్ పేవర్ ద్వారా మొబైల్ ఫోన్లను హ్యాకింగ్ చేస్తూ నిఘా పెట్టడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొంతపల్లి ఎంపీటీసీ నాగేందర్ గౌడ్, దోమడుగు ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట నరసింహరావు, మహిపాల్ రెడ్డి, సత్యనారాయణ, సురేందర్ రెడ్డి, వినోద్, గిరిప్రసాద్, నరేందర్, శ్రీహరి మరియు కేఎస్జి యువసేన సభ్యులు పోతరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు మరి రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాజ్భవన్లో ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే ఈరోజు దేశంలో మరి మోడీ గారి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ముఖ్య నాయకుల యొక్క, అదేవిధంగా రాజకీయ వ్యాపారవేత్తల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఈరోజు అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. మరి ఇది దేశద్రోహం కింద, ఈ చట్టం కింద అవి ప్రభుత్వాలపై చట్టరీతీ చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఏఐసిసి మరి ఈరోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు మన గుమ్మడిదల మండలిలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతూ ఉంటే మరి పోలీసులు మరి అక్రమ అరెస్టులు చేస్తూ మరి అక్రమంగా ఈరోజు నిర్బంధించి మరి పోలీస్ స్టేషన్కు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరినీ కూడా మరి దౌర్జన్యంగా తరలించడం జరిగింది. మరి కేసీఆర్ గారికి ఒకటే మేము డిమాండ్, కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నిరంకుశ పాలన వల్ల మరి కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తారు. మరి ఖబర్దార్ కేసీఆర్ గారు మరి రానున్న కాలంలో మరి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అందరూ కార్యకర్తలు ఉత్సాహంగా మరి ప్రతి కార్యక్రమంలో కూడా ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటాము. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మోడీ గారి గారిని, కేసీఆర్ గారిని మరి ఈరోజు ఈ అక్రమ అరెస్టులు నిరసిస్తూ మరి దీనికి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం.